ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత వాలంటీర్స్ని ఎక్కడ ఉపయోగించుకోకూడదు, అది ఎలక్షన్ డ్యూటీస్ అయినా కానీ ప్రభుత్వ డ్యూటీస్ అయినా కానీ అని ఎప్పుడంటే వచ్చింది ఇది? దయచేసి డేట్ సహా చూపెట్టండి. ఫిబ్రవరి 1వ తారీఖున ఎప్పుడండి? ఫిబ్రవరి 1 2 నెలల క్రితం వచ్చింది. ఇది ఎవరికి? మీకు నాకు కాదు, పంపించింది ప్రభుత్వానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్కి. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ సిఎస్తో సహా రాష్ట్రంలో ఉన్న అందరు కలెక్టర్లు పంపించారు. ఇవన్నీ మీకు తెలిసినప్పుడు మీరు ఎలాగ ముందు చర్యలు తీసుకోవాలి, ఎలా జాగ్రత్త తీసుకోవాలి, మీరు ఎవరితో పనులు చేపించుకోవాలి, నీకు అవగాహన లేదా? ప్రతిదీ రాజకీయమేనా? మేము చెప్పామా వాలంటీర్స్ వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతుందని? మీరే 100 సార్లు చెప్పారా బాబు, ధర్మన్న ప్రసాద్ గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, అలాగే మన అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, నీ ఎమ్మెల్యేలు కానీ, నీ ఎంపీలు కానీ, నీ మంత్రులు, వాలంటీర్స్ నా కార్యకర్తలు, నా కార్యకర్తలు, నా కార్యకర్తలు, నువ్వు చెప్తున్నావు. నిన్న కూడా చెప్పారు, నిన్న నాయుడుపేటలో కూడా నా సైన్యమే, నేను వచ్చి తొలి సంతకం చేస్తాను. ఆయన వచ్చి ఆయన సైన్యం అంట, తొలి సంతకం నీ సాక్షి పేపర్ నుంచి జీతాలు నీ సైన్యంగా పెట్టుకో, నీ భారతీయ సిమెంట్ నుంచి జీతాలు నీ సైన్యంగా పెట్టుకో, లేకపోతే ఇంకేమైనా నీ వ్యాపారాలు ఉంటే నీ సాక్షి పేపర్ నుంచి ఇచ్చుకో. అంతే తప్ప ప్రభుత్వం ప్రజలు డబ్బులు ఇచ్చేసి నీ సైన్యం ఎలా అయితే స్వామి, నువ్వు చేసే పనులు ఏంటి? ప్రజల యొక్క ప్రాణాలతో ఆడుకుంటావా? గడిచిన 59 నెలల నుంచి ఏ రోజు మీద రోడ్డు మీద కనపడలా, అన్ని వర్గాల వాళ్ళు చనిపోయారు, ఎవరి గురించి అన్న వచ్చి నువ్వు బయట మాట్లాడావా? ఏ విషయం జరిగినా ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్టీలు కానీ ఊచకొత్తలో కోసినప్పుడు ఎప్పుడన్నా మాట్లాడావా, పరామర్శించావా, ప్రెస్ మీట్ పెట్టావా, ఏ రోజన్నా ఏమైనా మాట్లాడా? లేదు. ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ డ్రామాలు మొదలు పెట్టావు. బస్సుల్లో తిరుగుతావు, బస్సుల్లో దిగుతావు, ఆ ఎవరో పరిగెత్తుకొని వచ్చేస్తున్నాడంట, ఆయన చూసి ఆపాడంట, వెళ్ళి పట్టుకున్నాడంట. ఇవన్నీ నువ్వు నీ అయిపోయే వాళ్ళు నీ కార్యకర్త ప్లాన్ చేసి నీ మనుషుల్నే పంపిస్తారు, వాడే వీడియోలు చెప్తారు, వాళ్ళే వైరల్ చేస్తారు. ఏంటివా ఈ మోసం? ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశాడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు. ఇప్పుడు కేవలం ప్రజలు కూడా వినండి, మన ఇంట్లోనే ఏదో జరిగితే, మన గోడ మధ్య మన బౌండరీస్ మధ్యలోనే ఏదో ఇబ్బంది కలిగితే మనకు ఇబ్బంది కాదండి. రాష్ట్రం మనది, మనం ఈ ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం, ఈ రాష్ట్రంలో బతుకుతున్నాం. మనమే కరెంట్ బిల్లు కడుతున్నాం, మనమే గ్యాస్ తీసుకుంటున్నాం, మనమే ట్యాక్సులు కడుతున్నాం, మనమే రోజువారీ వస్తువులు తీసుకుంటున్నాం. పేదోడి కాడి నుంచి ధనికుడి వాడుకు ప్రతి వాడు జీవన ప్రమాణాలు చాలా స్థితిగతులు, చాలా ఇబ్బందిలో ఉన్నాం, చాలా బాధల్లో ఉన్నాం. ఈ టైము ఎలక్షన్ టైము, వివేకంతో ఆలోచించాలి. మనం చాలా ఆలోచించి ముందు అడుగేయాలి. మతాల మధ్య గొడవలు తెస్తారు, కులాల మధ్య గొడవలు తెస్తారు, ప్రాంతాల మీద గొడవలు తెస్తారు, ఏదేదో చెప్తారు, లేని అభూత కల్పన చెప్తారు. నేను ఈడికి అవకాశం ఇస్తున్నా, నేను ఈడికి అవకాశం. అరే స్వామి, నువ్వు ఎవడికి అవకాశం ఇచ్చావు ఇప్పుడు దాకా? ఒక్కడన్నా ఒక రేషన్ కార్డు ఇప్పించాడా? ఒక్కడన్నా ఒక 10,000 బ్రేక్ తీసుకుందాం. ప్రజలు వివేకంతో ఆలోచించాలంటే వాళ్ళు వివేకం సినిమా చూసి క్లారిటీగా వచ్చేటట్టు ఉన్నారు. థ్యాంక్ యూ. ఒక ఒక ఒక